నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేవూరు విఆర్ఓ మాల్యాద్రి లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రావెల్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన ఇద్దరి కుమారుల బర్త్ సర్టిఫికేట్ కోసం విఆర్ఓ లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను వెంకటేశ్వర్లు సంప్రదించారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం ఆత్మకూరు పట్టణంలోని ఓ బ్యాంకు సమీపంలో 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా విఆర్ఓ మాల్యాద్రిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ డీఎస్పీ మోహన్, సిఐ ఆంజనేయులురెడ్డి వారి బృందం పట్టుకున్నారు. ఈ సందర్భంగా రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనను తమ గ్రామ విఆర్ఓ మాల్యాద్రి నానా ఇబ్బందికి గురి చేస్తున్నారని వాపోయారు. ప్రతి పనికి లంచం అడుగుతూ ఉంటారని, ఇదే క్రమంలో తన ఇద్దరు పిల్లల జనన ధృవీకరణ పత్రం మంజూరు కొరకు 15,000 రూపాయలు లంచం అడగగా అంత స్తోమత నా దగ్గర లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు. వారి సహకారంతో సోమవారం విఆర్ఓకు 10,000 రూపాయలు డబ్బులు ఆత్మకూరు పట్టణంలో అందజేస్తూ అతన్ని పట్టించినట్టు రైతు తెలిపారు. అడిగేది ఏమన్నా కాగితాలు తెచ్చి ఇస్తుంది ఫుల్ అంటే మొత్తం లాయర్ నోటతో కూడా అయిపోతారు సర్టిఫికెట్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి